ఈ ఏడాది ఖరీఫ్ సీజన్కు సంబంధించి జూలై 15వ తేదీ నాటికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు వ్యవసాయ సబ్ డివిజన్లో గల మండపేట కపిలేశ్వరపురం ఆలమూరు రాయవరం మండలాలలో వరి నాట్లు పూర్తి చేయాలని ఆలమూరు వ్యవసాయ సహాయ సంచాలకులు నాగేశ్వరరావు తెలిపారు. ఆలమూరు వ్యవసాయ సబ్ డివిజన్లో గల 4 మండలాలలో 56,000 ఎకరాలలో వరి సాగు సన్నద్ధమవుతున్నాయని చెప్పారు. మే మొదటి వారంలోని సాగునీటికి డెల్టా కాలువల ద్వారా నీటిని వదిలారని ఇప్పటికే కొన్ని మండలాలలో ఏరువాక ప్రారంభమైందని చెప్పారు. ఖరీఫ్కు రైతుల వద్ద సొంతంగా తయారు చేసుకున్న ఎంటీయు 13-18 రకం వరి విత్తనాలు అధికంగా ఉన్నాయని, అలాగే అన్ని రైతు భరోసా కేంద్రాలలో ఎంటీయు 70-29 రకం వరి విత్తనాలు రైతులకు అందుబాటులో ఉన్నాయని, అవసరమైన అన్నదాతలు తీసుకోవచ్చని ఏడీఏ తెలిపారు. అలాగే ముందస్తు ప్రణాళిక ప్రకారం ఎరువులు కొరత లేకుండా ఒక్కొక్క ఆర్బీకేలో 20 టన్నుల ఎరువులను సిద్ధం చేసినట్టు తెలిపారు. అలాగే అన్ని మండలాలలో రైతు భరోసా నమోదు పూర్తి స్థాయిలో జరిగిందని చెప్పారు. జూలై 15 నాటికి వరి నాట్లు పూర్తయితే నవంబర్ చివరి నాటికి వరి పంట చేతికొస్తుందని, అకాల వర్షాల నుంచి తమ పంటను కాపాడుకోవచ్చని అన్నారు. ఒకటి జూన్ 1 నుంచి కాలువలో నీరు వదిలేదు. జూన్ 1 నుంచి నీరు వదలలేదు. కాకపోతే కొద్దిగా మనకి ఋతుపవనాలు కొద్దిగా ఆలస్యమైనాయి. అనుకోకుండా ఋతుపవనాలు కొద్దిగా ఆలస్యమైనాయి. ఇప్పుడు ఒక 2 రోజుల్లో కేరళని తాకుతాయి. కేరళలో ప్రవేశిస్తే ఆటోమేటిక్ గా మనకు 4-5 రోజుల్లో తర్వాత 4-5 రోజుల్లో మనకి వర్షాలు పడే అవకాశం. ఇప్పుడు నీటి వసతి అంటే కాలువలో నీరు వదిలేదు. అలాగే ఏమైనా బోరు బావులు గట్రా ఉన్న వాళ్ళు వాళ్ళందరూ కూడా నార్మల్ సిద్ధం చేసుకుంటున్నారు. మా ఖరీఫ్ ప్రణాళిక ఏంటంటే జూలై 15 కల్లా నాట్లు పూర్తి చేయాలి. జూలై 15 కల్లా నాట్లు పూర్తి చేస్తే అంటే ప్రతిసారి కూడా గత సంవత్సరం కూడా అనుకోకుండా అకాల వర్షాలు వీటి వల్ల మనం దాడవాలు కూడా ఇబ్బంది పడ్డాం. ఏదైనా సరే మార్చి చివరి నాటికి దాడవాన్ని పూర్తి చేసుకోవాలి. అంటే ఇప్పుడు జూలై 15 కల్లా నాట్లు పూర్తి చేసుకుంటే మనకి నవంబర్ చివరి నాటికి కోతలు కంప్లీట్ అయిపోతాయి. మళ్ళీ డిసెంబర్ 15కి నాట్లు వేసేసుకుని మార్చి నెలాఖరు కల్లా దాడవ కూడా పూర్తి చేసుకుంటే ఈ అకాల వర్షాలు కానీ తుఫాన్ల ప్రభావం వల్ల కానీ వీటి వల్ల రైతులు పంట నష్టపోకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటారని ప్రణాళిక. దీనికి సంబంధించి ఇక్కడ సాధారణంగా ఈ నియోజకవర్గంలో సొంత ఇత్తనాలు రైతుల దగ్గర